జిల్లాలో కంటి వెలుగు ప్రోగ్రామ్ ని మన మంత్రివర్యులైన ప్రశాంత్ రెడ్డి సార్ ఇనాగరేట్ చేయడం జరిగింది 70 శిబిరాలు 70 ప్లేసెస్ లో ఏర్పాటు చేయడం జరిగింది అండ్ ఎవరికైతే అవసరం ఉందో అద్దాల అవసరం కావచ్చు చెకప్ అవసరం కావచ్చు ఆపరేషన్ అవసరం కావచ్చు ఎవరికైతే కంటి సమస్యలు ఉన్నాయో అటువంటి సమస్యలు ఉన్న ప్రతి ఒక్కరికి 18 ఏళ్లు దాటిన ప్రతి ఒక్కరికి స్క్రీనింగ్ చేయాలని ప్రభుత్వం ఒక లక్ష్యంతో ఈ ప్రోగ్రామ్ ని ఏర్పాటు చేయడం జరిగింది సో ఈ ప్రోగ్రామ్ లో ప్రతి ఒక్కరు పాలు పంచుకోవాలని కోరుకుంటున్నాము అలాగే ఉచితంగా కంటి అద్దాలు కూడా ఇస్తా ఉన్నారు మంచి కేస్ లో పెట్టి కూడా ఇస్తా ఉన్నారు అండ్ సైట్ నియర్ విజన్ అంటే దగ్గర చూపు దూరం చూపు సిలిండ్రికల్ చూపు అని రకరకాల చూపు అబ్నార్మాలిటీస్ ఉంటాయి అటువంటి వాటి ప్రతి ఒక్కటిని కూడా స్క్రీనింగ్ చేసే లక్ష్యంతో ఈ శిబిరాన్ని ఏర్పాటు చేయడం చేశారు ఓన్లీ మీరు అనుకోవచ్చు కంటి శిబిరం అంటే నెంబర్లు చదివి ఇచ్చి దాని ప్రకారం చూస్తారు అని అలా కాదు ప్రతి ఒక్క విభాగం కంటిలో ఉన్న మైనర్ మైనర్ పార్ట్స్ కి సంబంధించిన ఫంక్షన్ ఎలా పర్ఫార్మెన్స్ ఉంది ఎలా పని చేస్తుంది అని వెలికి తీసే మన దగ్గర ఎక్విప్మెంట్స్ ని కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది ఆ కంప్యూటరైజ్డ్ సిస్టమ్స్ ఏఆర్ స్కాన్స్ అని కూడా ఉన్నాయి అవి కూడా తీసుకురావడం జరిగింది ప్రతి క్యాంప్ లో సో దీన్ని సద్వినియోగం చేసుకోవాలని అండ్ మీకు తెలిసిన విషయమే కన్ను అనేది మనిషి శరీరంలో ప్రతి పార్ట్ కంటే కూడా ముఖ్యమైన పార్ట్ అటువంటి కంటికి వెలుగు లేకపోతే జీవితంలో వెలుగు లేనట్టే అటువంటి జీవితంలో వెలుగులు నింపడానికి కంటి వెలుగు మీ ఇంటికి మీ ముందుకు వచ్చింది మీ ఏరియాకి వచ్చింది సో దీన్ని మీరు సద్వినియోగం చేసుకొని మంచిగా ఉపయోగించుకొని అంధత్వ నివారణ ప్రోగ్రామ్ లో మీరందరూ కూడా పాలు పంచుకోవాలని కోరుకుంటూ ఇంత మంచి ప్రోగ్రామ్ ని ఏర్పాటు చేసిన మన ఆనరబుల్ ముఖ్యమంత్రి గారైన కేసీఆర్ గారికి థ్యాంక్స్ చెప్తూ అలాగే మన ఆనరబుల్ మంత్రివర్యులు అయిన హరీష్ రావు సార్ చాలా ప్రతిష్టాత్మకంగా దీన్ని డిజైన్ చేశారు అంటే ప్రతి దగ్గర కూడా ఒకటే సిస్టమ్ అంటే ఇక్కడ మాకు అది చూశారు ఇక్కడ మాకు అది చూడలేదు ఇది చూడలేదు అని కంప్లైంట్ చేయకుండా ఒక ఒక టాబ్లర్ కాలం టేబుల్ 1లో ఏంటి టేబుల్ 2లో ఏంటి టేబుల్ 3లో ఏంటి ప్రతి దగ్గర ఒక యూనిఫామ్ సిస్టమ్ని ఏర్పాటు చేశారు సో దానికి హరీష్ రావు సార్కి థ్యాంక్స్ చెప్తూ అలాగే మన జిల్లా మంత్రివర్యులైన విమల ప్రశాంత్ రెడ్డి సార్కి మెనీ మెనీ థ్యాంక్స్ ఎందుకంటే సార్ వచ్చి చెప్పినప్పుడు అది ప్రజల్లోకి ఈజీగా వెళ్తుంది మన జిల్లా ప్రజలకి రీచ్ అవుతుంది సో ఈరోజు బాగా రీచ్ అయింది మీరు చూస్తే మహిళా మనులు చాలామంది ఎక్కువ నెంబర్లో పాల్గొనడం సక్సెస్ చేయడం 12 అయినా కానీ యాక్టివ్గా ఉండటం బయటకు రాగానే ప్రతి ఒక్కరు మమ్మల్ని అడుగుతున్నారు వెళ్ళాలా చేయించుకోవాలా అని సో వెళ్ళండి చేయించుకోండి ఉపయోగించుకోండి నెక్స్ట్ 15 రోజుల వరకు మీ దగ్గరే ఉంటుంది కానీ మీ దగ్గరే ఉన్నా కానీ రేపు వెళ్దాం మాపు వెళ్దాం అని పోస్ట్పోన్ చేయకండి ఏమన్నా అనివార్య కారణాలు రావచ్చు మనమే ఉపయోగించుకోకుండా ఉండొచ్చు సో మీకు ఈరోజు కుదిరితే ఈరోజు చేయించేసుకోండి అండ్ విష్ యూ ఆల్ ద బెస్ట్ డిఎంహెచ్ఓ గారికి అండ్ సిబ్బందికి అలాగే జీజీహెచ్ సిబ్బందికి మన జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఇద్దరు అడిషనల్ కలెక్టర్స్ చాలా యాక్టివ్గా అండ్ ఇంత గ్రౌండ్ లెవెల్ వర్క్ చేశారు ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ చెప్తున్నాను ఇక్కడ చూసినట్టయితే కమ్యూనిటీ హెల్త్ సెంటర్ని మీరు చూసినట్టయితే చాలా బాగుంది చాలా నీట్గా ఉంది ఏదో తక్కువ ప్లేస్లో కూర్చోవడం టెస్ట్ చేయడం కాకుండా చాలా ప్రశాంతంగా వామైన వాతావరణం క్రియేట్ చేశారు దానికి మన ఎమ్మెల్యే గారైన బిగ్గల గణేష్ గుప్తా గారు ఈ కమ్యూనిటీ సెంటర్ని రెనోవేట్ చేశారు సో ఆయనకి థ్యాంక్స్ చెప్తూ అండ్ ప్రతి ఒక్క ప్రోగ్రామ్ కూడా పట్టణ పరిధిలో జరిగే ప్రతి ఒక్క ప్రోగ్రామ్ కూడా గ్రాండ్ సక్సెస్ అవుతుంది అది దానికి ముఖ్య కారణం మనకి ముగ్గురు త్రిమూర్తులు ఉన్నారు ఒకరు బిగ్గాల గణేష్ గుప్తా గారు ఒకరు నగర మేయర్ నీతు కిరణ్ మేడం మరియు జడ్పీ చైర్పర్సన్ దాదన్న గారు విఠల్ గారు నగరంలో జరిగే ఈ ప్రోగ్రామ్స్ అన్నిటికీ వాళ్ళు వెనుక ఉండి వాళ్ళ కార్పొరేటర్స్ కావచ్చు వాళ్ళ ఫాలోవర్స్ కావచ్చు వాళ్ళకున్న అభిమానులు కావచ్చు సో ప్రతి ఒక్క ప్రోగ్రామ్ని చాలా సక్సెస్ చేస్తారు అండ్ ఈ ప్రోగ్రామ్ కూడా గ్రాండ్ సక్సెస్ అవుతుంది అని చెప్పేసి మేమందరం కూడా ఎస్టిమేట్ చేస్తూ ఉన్నాం